ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న సంఘటనలపై జరుగుతున్న పరిణామాలపై నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డిలు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కొవ్వూరులో ప్రజలను టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని వైసీపీ నేతలు వారికి వారే సమస్యలు సృష్టించి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీని కలిసి జరిగిందంతా తెలియజేశామని అన్నారు. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గ సమస్యలు మ్యాన్ మేడ్ సమస్య కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సమస్య ప్రజల్ని తెలుగుదేశం వాళ్ళని భయభ్రాంతులు చేయాలనే ఒక ఆలోచనతో గత నెల రోజుల నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో గందరగోళం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకనే ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది, ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. అక్రమాల గురించి మేము కనిగిరి రిజర్వాయర్ జరుగుతున్న గ్రావెల్ దోపిడీ గురించి, అలానే ఏదైతే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను పాజ్వే కంప్లీట్ చేసి ఆ పాజ్వేని పూర్తి చేసిన తర్వాతే నేను ఎలక్షన్లోకి వస్తాను అని ఆయన రిజెక్ట్ చేసిన వాగ్దానం గురించి, అలానే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల మీద నేను సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఒక నాలుగు రోజుల ముందు ఎల్లైపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీ పక్కన, ఎన్టీఆర్ నగర్ ఎస్టీ కాలనీ పక్కన